హాయ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, వైఎస్ఆర్ పెన్షన్ కనుక 2023 ఆగస్ట్ 4 పెన్షన్ గురించి మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది గైస్. దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. వైఎస్ఆర్ పెన్షన్ కనుకకి అప్లై చేసిన బెనిఫిట్స్ అంటే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి అలాగే ఈ ఇయర్ మే జూన్ వరకు అప్లై చేసిన వాళ్ళు నేమ్ వచ్చి దాంట్లో కొంతమంది పేరు మాత్రమే మనకి బెనిఫిషరీ వెరిఫికేషన్ యాప్లో నేమ్ రావడం జరిగింది. ఇందులో వచ్చి చాలా మంది బెనిఫిషరీ నేమ్ వచ్చి మిస్ అయింది. సో ఇప్పుడు మనకి అలాంటి వాళ్ళ పేరంతా మళ్ళీ బెనిఫిషియరీ వెరిఫికేషన్ యాప్ లో యాడ్ అవడం జరిగింది. ఈ సర్వే వచ్చి మనకి ఈ రోజు రేపు ఉంటుంది. ఇందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈ మంత్ 3వ తేదీ అంటే రేపు కాకుండా వెళ్ళిన వాళ్ళ నేమ్ కి అమౌంట్ కూడా శాంక్షన్ అవడం జరుగుతుంది. సో వాళ్ళకి 3వ తేదీ అమౌంట్ క్రియేట్ అయ్యి ఈ సెప్టెంబర్ 5వ తేదీ లోపల పెన్షన్ డిస్ట్రిబ్యూట్ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. సో దాని గురించి ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. చాలా మంది బెనిఫిషియరీ వచ్చి కమెంట్లో కూడా చేసినారు, అన్న మేము ఎలిజిబుల్ లో ఉన్నాము కానీ మా పేరు రాలేదని. మీరు కానీ ఎలిజిబుల్ లో ఉంటే మీ పేరు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ లిస్ట్ లో మీ పేరు కూడా వచ్చి ఉండొచ్చు. సో ఆ వెరిఫికేషన్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా లేదా అని మీ వెల్ఫేర్ సెక్రటరీని వెళ్ళి కనుక్కోండి. ఇంకా 2 రోజులు వెయిట్ చేస్తే మీ వాలంటీర్ కూడా చెప్పేస్తారు మీకు పెన్షన్ వచ్చిందా లేదా అని. ఓకేనా గైస్, ఇదే వైఎస్ఆర్ పెన్షన్ కార్డ్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి ఒక కొత్త అప్డేట్ లో మళ్ళీ కలుద్దాం. అందువరకు అందరికి బై ఫ్రెండ్స్.